హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మసాలా కిచెన్. ఈరోజు నేను బెండకాయ రెచ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు బెండకాయ శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్పూన్నర ఆయిల్ వేశాను. అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు వేసాను. ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కారం హాఫ్ టీ స్పూన్ కారం వేసాను. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసాను. అలాగే సాల్ట్ కూడా టేస్ట్ తెలియని సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి వేసుకొని కొత్తిమీర మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ ఏమి ఏమి బెండకాయ రైస్ రెడీ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.